హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక సరికొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాను. దాని పేరే కైగల్ వాటర్ఫాల్స్. పేరు విని ఇదేదో కర్ణాటకనో తమిళనాడు అనుకునేరు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని పల్లమనేరు మరియు కుప్పం రూట్ మధ్యలో ఉంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్సు. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎంట్రన్స్లోనే చాలా బ్యూటిఫుల్గా చూడండి, వాటర్ ఫ్లో అంట, చెట్లంట, పొలాలంట, చాలా బాగుంది. ఫ్లవర్ చూడండి, ఈ ఆకు చూడండి, ఇలా టచ్ చేస్తే ముడుచుకుంటుంది, చాలా సిగ్గుపడుతుంది. ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళాలి. దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ చేసి, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఇదే లాస్ట్. ఇక్కడ బండ్లు నిలిపేసి మనము ఇక్కడి నుంచి బై వాక్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ అడవి, పచ్చని చెట్లు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పల్లమనేరు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్లేస్ ఉంది. మనము ఒక 1/2 అవర్లో ఈజీగా చేరుకోవచ్చు. అలాగే కుప్పం నుండి ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉంది. కర్ణాటకలోని ముల్బాగల్ నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంది ఈ ప్లేస్. ఒకవేళ మీరు మదనపల్లి నుంచి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే, మదనపల్లి టు పల్లమనేరు 55, అక్కడి నుంచి ఒక 30, దాదాపు 85 కిలోమీటర్స్. మనకు టోటల్ ట్రావెలింగ్ వచ్చి ఒక 2 అవర్స్ లోపల మనము ఈ ప్లేస్కి ఈజీగా చేరుకోవచ్చు. ఒకవేళ మీరు బస్సు ద్వారా వెళ్తున్నట్లయితే కండక్టర్కి ముందే చెప్పాలి వాటర్ఫాల్స్ దగ్గర దింపమని, లేదంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు. అక్కడ దిగి మళ్ళీ వెనక్కి నడుచుకొని రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్టాప్ లేదు. మామూలు 2 వీలర్లో మన ఓన్ వెహికల్స్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, మనం డైరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం మనము వాటర్ఫాల్స్కి వచ్చేసాము. ఇది వాటర్ఫాల్స్ పైభాగము. ఇక్కడి నుంచే మనకు కిందకి వాటర్ ఫ్లో అవుతుంది. ప్రస్తుతం పైన ఉన్నాము, కొద్దిసేపు తర్వాత మనం కిందకి వెళ్దాము. అయితే ఈ వాటర్ఫాల్స్ చూడడానికి వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ వాటర్ ఉండి ఫ్లో అవుతూ ఉంటే ఆ లుక్కే వేరుంటుంది. ప్రస్తుతం మనకి వర్షాలు తక్కువ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ లేదు, అంతా డ్రై అయిపోయింది. మామూలుగా అయితే మనకు ఫుల్ హై స్పీడ్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నీరు లేదు, దానివల్ల వాటర్ ఎక్కువ లేదు, చూడడానికి అంత బాగలేదు. కానీ మీరు ఎప్పుడైనా ఇక్కడ చూడాలనుకుంటే ఎక్కువ వర్షాలు పడి బాగా నీరు ఉంది అనుకున్నప్పుడే వెళ్ళండి, లేకపోతే ఇంత దూరం వెళ్ళి డిసప్పాయింట్ అవుతారు. మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఫుల్ వాటర్ ఉండి ఫుల్ రెయిన్స్ పడినప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళండి, లేదంటే ఇంత దూరం వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదు. వర్షాలు బాగా పడి ఫుల్ నీరుంటే పైన ఫోటోలో కనిపిస్తున్నాయి కదా అలా ఉంటుంది ఈ ప్లేసు. ప్రస్తుతం వచ్చి నీరు లేక కొద్దిగా బోసిపోయింది. వాటరు తక్కువ ఉన్నప్పటికీ చాలామంది విజిటర్సు ఇక్కడ వస్తున్నారు చూడడానికి. అందులో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. వీళ్ళంతా ఇక్కడ వచ్చి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాటరు. వర్షాలు కనుక పడితే మనం అసలు అక్కడంతా తిరగలేమన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా డేంజర్ కూడా. పైనింటి జారితే చూడండి ఇలాగా విజిటర్స్ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు వాటర్ఫాల్స్ అనేది ఇలా ఉంది ప్రస్తుతం వాటరు. లేకపోతే మనకు ఫుల్ స్పీడ్లో దూకుతూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ కన్నా ఎక్కువ ఉంటే. ఈ పక్కలోనే చూడండి ఒక శివలింగం ఉంది, అది ఎప్పుడు దాని మీద వాటర్ ఫ్లో అవుతానే ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు లేక వాటర్ లేదు. చూడండి వాటర్ ప్రవహించి ప్రవహించి ఇక్కడ పాచి ఎలా గడ్డకు కట్టకపోయింది. అదిగో ఈ శివలింగం ముందర ఒక నంది అనేది ఉంది ఆపోజిట్ డైరెక్షన్లో.
వాటర్ కన్నా ఫ్లో అవుతా ఉంటే ఇది చూడడానికి ఎంతో చక్కగా ఉండేది. చూడండి ఇలా పక్క నుంచి పైనుంచి అంతా వాటర్ ఫ్లో అయ్యేది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఇలా ఉంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే విజిట్ చేయండి, లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ చూసారా, రాతిని మొత్తం ఊడలు అల్లుకున్నాయి. చుట్టుపక్కలంతా అడివే మనకి, చాలా చెట్లు పొదలు ఉన్నాయి, అలాగే కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కోతులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, కోతి పనులు చేస్తున్నాయి. చాలా దగ్గరగా వచ్చి కూర్చోవడము, ఏదన్నా ఇస్తారని తినడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, అదే వాటర్ఫ్లో ఉన్నింటే ఇంకా సూపర్ ఉండేది. బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరిన్ని ముందు వస్తూ ఉంటాయి మీకోసం.